ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. రామ ఇక్కడ ఉండండి అన్నాను కదూ, వద్దు మీరు ఇక్కడ ఉండకండి, ఇక్కడ నుంచి ఇదిగో ఫలానా ఫలానా దారిలో వెడితే ఆ పర్వత శిఖరం ఎక్కి దాని మించి చూస్తే పంచవటి కనపడుతుంది. పంచవటి నిర్మానుష్యంగా ఉంటుంది. అదేమిటి అలా చెప్పచ్చా? వాళ్ళు సీతారాములు లక్ష్మణస్వామి ఉండాలి. ఆయనేమని అడిగాడు? నా మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండే ప్రదేశం కావాలని అడిగాడు. దానికి తగిన ప్రదేశంలా చెప్తున్నాడు. మనుష్య సంచారం ఉంటే ఏకాగ్రత కోల్పోతావు అన్నట్టుగా వినపడుతోంది. అక్కడ మనుష్య సంచారం ఉండదు, గోదావరి తీరం ఉంటుంది, దుష్టమైనటువంటి సర్పములు తిరుగుతూ ఉంటాయి, అనేకమైనటువంటి ఫలపుష్పములతో ఉంటుంది. రామ నువ్వు సీతమ్మ ఉండడానికి అది అనువైన ప్రదేశం అన్నాడు. ఎలా? వెంటనే చెప్పలేదు, అది చెప్పడానికి కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించాడు, ఆలోచించి చెప్పాడు. అంటే రామాయణంలో ఎక్కడ సీతారాములుంటే సీతాపహరణం జరగడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడ జనసంచారం ఉండదో, ఎక్కడ రావణుడి కార్యం సాధ్యపడుతుందో, ఏ తప్పు చేసి రావణుడు సంహరింపబడతాడో, దానికి అనువైన ప్రదేశం ఎక్కడుందో, సీతారాములు ఎక్కడికి చేరితే ఆ పని జరుగుతుందో నిర్ణయించి రామాయణంలో చెప్పినవాడు అగస్త్యుడే. అంతేకాదు, పంపే ముందు రెండు అద్భుతమైనటువంటి విషయములు చెప్పాడు. ఒకటి ఉండవలసిన ప్రదేశం, రెండవది రామ ఇది విష్ణు ధనస్సు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనస్సుని చేత పట్టుకుని ఎందరో అసురుల్ని సంహరించాడు, ఈ ధనస్సు నువ్వు తీసుకో అన్నాడు. విష్ణు ధనస్సు ఇచ్చి, ఇది ఇంద్రుని యొక్క ఖడ్గం రామ, ఈ ఖడ్గంతో ఎందరో రాక్షసుల్ని పరిమార్చాడు మహేంద్రుడు, ఇది నీకు ఎదర ఉపయోగపడుతుంది, ఈ ఖడ్గం నీ దగ్గర ఉంచుకో. అంటే రామరావణ యుద్ధానికి సీతాపహరణం తర్వాత అరణ్యంలో వెడుతున్నప్పుడు రాముడికి ఎదురుపడేటటువంటి రాక్షసుల్ని సంహరించడానికి కావలసినటువంటి సమస్త సంభారములను చేకూరుస్తున్నాడు అగస్త్య మహర్షి. అందుకని ఇంద్రుని యొక్క కత్తి, అలాగే ఇవి అక్షయబాణ తూడీరములు, ఇవి తీసుకుని బయలుదేరు అన్నాడు. వాటన్నిటినీ తీసుకుని కళ్ళకద్దుకొని కొంచెంసేపు కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నట్టు చెప్పబడలేదు. వెంటనే సీతమ్మని తీసుకుని, లక్ష్మణస్వామిని తీసుకుని రామచంద్రమూర్తి పంచవటికి వెళ్ళిపోయారు. అటువంటి రామాయణంలో అసలు సీతాపహరణానికి రావణ సంహారానికి కావలసినటువంటి పునాది వేసిన వారెవరు అంటే అగస్త్య మహర్షి వేశారు. అటువంటి అగస్త్య మహర్షి పరమకీలకమైన సన్నివేశంలో మళ్ళీ జోక్యం చేసుకున్నారు. ఎప్పుడు అంటే రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడు సేద తీరి వచ్చి రథంలో కూర్చుని మళ్ళీ యుద్ధానికి సన్నద్ధమవుతుంటే ఈ యుద్ధంలో ఎలా గెలవాలనేటటువంటి చింతతో రామచంద్రమూర్తి కించిత్ బడలినట్టు కనపడుతుంటే అప్పుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడానికి వచ్చాడు. వచ్చి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమవ్యాఘతోరణం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అని మొదలుపెట్టాడు. ఆయన ప్రారంభం చేస్తూనే గబగబా పైనుంచి కిందకి దిగొచ్చాడు. దిగొచ్చి తతో యుద్ధ పరిశ్రాంతం, ఆదిత్య హృదయాన్ని మహర్షి ప్రారంభం చేసినప్పుడు తత్ శబ్దంతో మొదలుపెట్టారు. శ్రీరామాయణంలో ఒక వైచిత్రి ఉంది. ఎక్కడెక్కడ అత్యంత శక్తివంతమైన విషయములను ప్రతిపాదన చేస్తారో అక్కడక్కడ తత్ అని మొదలు పెడుతూ ఉంటారు. మీరు చూడండి, సుందరకాండ తత్తతో మొదలైంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్శన ఏష పథమన్వేష్టుం చారణ చరితే పథి. మళ్ళీ సుందరకాండ పూర్తయితే తత్తతో పూర్తవుతుంది. తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ
తవాపి శోకే న తథాపి పీడిత అని తత్తుతో మొదలై తత్తుతో పూర్తవుతుంది. తత్వమసి మహావాక్యం, తత్వమర్థస్వరూపిణి అని అమ్మవారికి పేరు. అంత గొప్ప తత్తుతో ఆదిత్య హృదయం ప్రారంభమవుతోంది. తత్ అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే. అటువంటి పరబ్రహ్మమునకు సంబంధించినటువంటి మంత్రాన్ని ఇవ్వడం కోసం దిగి వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి అగస్త్య మహర్షిని ఉద్దేశించి వాల్మీకి మహర్షి అంటారు, భగవాన్ ఋషి అన్నారు. ఆయన సాక్షాత్తు భగవానుడే అన్నారు. ఎలా భగవానుడు అంటే గురువు భగవానుడే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అలా భగవాన్ ఋషి సాక్షాత్ భగవానుడే దిగొచ్చాడు. గురువు వచ్చాడు అంటే భగవంతుడు వచ్చాడు అని గుర్తు. కాదు కాదు, భగవాన్ అన్న మాటకి ఇక్కడ అన్వయం వేరొకలా ఎలాగా అంటే, ఎవరైతే విద్ అంటే తెలుసుకుని ఉంటాడో, అలా బ్రహ్మమును తెలుసుకున్నవాడెవరో వాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమైతే భగవానుడే అవుతాడు. అగస్త్య మహర్షి బ్రహ్మం ఎరిగినవాడు, బ్రహ్మమును అనుభవించినవాడు. అటువంటి మహానుభావుడు వచ్చినప్పుడు భగవానుడు కాక వేరొకటి ఎందుకు అవుతాడు? అందుకే ఆయన తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు చింతతో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని గమనించారు. గమనించి గబగబా ఆకాశం నుంచి దిగి భూమి మీదకు వచ్చాడు. వచ్చి మాట్లాడుతున్నాడు. ఇందులో మీకు ఒక విశేషం కనపడుతుంది. రెండు యుద్ధభూమి యందు ఉపదేశం చేయబడ్డాయి. మనకి ఆర్షవాంగ్మయంలో ప్రధానంగా రెండు యుద్ధభూమిలో ఉపదేశం చేయబడ్డాయి. రెండూ కూడా ఒక్కొక్క శిష్యుడికే ఉపదేశం చేశారు. ఒకటి కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీత, కృష్ణ భగవానుడు ఒక్క అర్జునుడికే ఉపదేశం చేశాడు. అలాగే శ్రీరామాయణంలో రామరావణ సంగ్రామ సమయంలో అగస్త్య మహర్షి ఒక్క రామచంద్రమూర్తికి మాత్రమే ఉపదేశం చేసినటువంటిది ఆదిత్య హృదయం. దాని అర్థం ఏమిటి అంటే, యుద్ధంలో ఉన్నవాడు ఎవరో వాడికి ఇది కావాలి అని అర్థం. యుద్ధంలో ఉన్నవాడు అన్న మాటకు అర్థం, చేతిలో కత్తి పట్టుకునో ధనస్సు పట్టుకునో బాణాలు పట్టుకునో తుపాకీ పట్టుకునో వెళ్ళిన వాడికే కావాలి అంటే నేను చెప్పడం అనవసరం, మీరు వినడం అనవసరం. మరెందుకు అంటే, జీవితమే ఒక పెద్ద రణరంగం. ఇక్కడ ఎప్పుడూ కూడా దేవతలకి రాక్షసులకి ధర్మానికి అధర్మానికి మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ రణరంగంలో మనిషి చింతకి వ్యాకులతకి లోను కాకుండా ఊంచుకుని నిలబడాలి అంటే ఏవేవి కావాలో అవన్నీ ఇవ్వగలిగినది ఏదో అంతటి సారవంతమైనదే ఆదిత్య హృదయము. మహర్షి దానికి ఆదిత్య హృదయం పుణ్యం అన్నారు. ఆదిత్య హృదయం అని పేరు పెట్టారు. సాధారణంగా ఇటువంటి మాలామంత్రములు అంటే అనేకమైన నామములతో కూడుకున్నటువంటి మంత్రరాజములు ఇవి. ఇందులో ఎన్నో నామాలు వస్తాయి సూర్యనారాయణమూర్తికి. అసలు ఇన్ని నామాలు ఎందుకండి భగవంతుడికి? విష్ణు సహస్రం, లలితా సహస్రం, శివ సహస్రం అన్ని పేర్లు అవసరమా? ఎందుకన్ని పేర్లు? ఒక పేరు పెడితే ఆయనకి మనకి కూడా సౌకర్యం కదూ. అంటే కాదు, అందుకు కాదు. నామములు గౌణములు, అవి ఎవరో పెట్టిన పేర్లు కావు. భగవంతుడు లోక సంరక్షణార్థం ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క పేరు వస్తుంది. ఆ పేర్లు అన్నీ వింటున్నప్పుడు ఆదిత్య హృదయంలో ఈ పరబ్రహ్మము సూర్యనారాయణమూర్తి అనేటటువంటి పూనిక కలుగుతుంది. అంతకన్నా అదృష్టం లోకంలో ఇంకొకటి లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.